పటాంచెరులు ఉద్రిక్తత కొనసాగుతోంది. నామినేషన్ సందర్భంగా నీలం మధు కాటా శ్రీనివాస్ వర్గీయులు ఒకరికొకరు ఎదురు పడ్డంతో వారి మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ముందుగా నీలం మధుకు టికెట్ ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ తర్వాత దాన్ని కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఖరారు చేసింది. దీంతో నీలం మధు బీఎస్పీ తరఫున నామినేషన్ వేయనున్నారు. పటాన్చెరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. నామినేషన్ సందర్భంగా నీలం మధు కాటా శ్రీనివాస్ వర్గీయులు ఒకరికొకరు ఎదురు పడ్డారు. వారి మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ముందుగా నీలం మధుకు టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత దాన్ని కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఖరారు చేశారు. దీంతో నీలం మధు బీఎస్పీ తరఫున నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంలో ఇరు పార్టీలు ఎదురుపడ్డారు, వారిరువురు ఎదురుపడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని వారిస్తున్న దృశ్యాల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు.